హలో ఫ్రెండ్స్, గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అలాగే మీ మార్క్స్ అనేవి కూడా డిస్ప్లే చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా మనకు స్కెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూలు, నెక్స్ట్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, వాటి ఫార్మాట్స్, అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. సో రిజల్ట్స్ నోటిఫికేషన్ అనేది మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ క్యాండిడేట్స్ కాల్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అలా చూసాము మనం, వెబ్ నోట్ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ ఇక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కూడా మనకు పీడిఎఫ్ ఇచ్చారనమాట, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అంటే దానిపైన మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన సైన్ చేయించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్. సో మీరు అన్ఎంప్లాయీ అయితే దానికి సంబంధించిన డిక్లరేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే వైజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసి 24th నుంచి 5th మార్చ్ వరకు ఉంది. అంటే 24th ఫిబ్రవరి నుంచి 5th మార్చ్ వరకు మనకి ఈ షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో ఏ డేట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మీ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకొని మీరు మెన్షన్ చేసిన అడ్రస్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అడ్రస్ కూడా ఆల్రెడీ నేను రిజల్ట్స్ నోటిఫికేషన్లో ఇచ్చాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇలా మనకు మొత్తం షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని ఆ రోజు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంకా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్, ఇవన్నీ ఫార్మాట్స్ ఇచ్చారు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇవి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి దీనిపైన సైన్ చేయించుకోండి. నెక్స్ట్ మనకి వచ్చేసి కాల్ లెటర్. సో మీరు కాల్ ఎవరైతే సెలక్షన్ లిస్ట్ ఇచ్చారో వాళ్ళందరూ ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. కాల్ లెటర్లో మీకు ఆల్రెడీ ఉంటుంది అడ్రస్, ఆ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్టర్ నెంబరు ఇక్కడ రాసి సైన్ చేయాల్సి సైన్ అవసరం లేదు. సో ఈ ఫామ్ ఫిలప్ చేసుకోండి. ఇది కాల్ లెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ చూద్దాం, ఏమేమి తీసుకెళ్లాల్సిందే అని. సో ఈ చెక్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ మీరు ఫిల్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. సో ఇది మీరు అక్కడ వెళ్తూనే మీ ఫస్ట్ మీ చెక్ లిస్ట్ తీసుకొని మీ సర్టిఫికేట్స్ ఏవే ఉన్నాయని చెక్ చేస్తారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ మీరు ఫోటో పేస్ట్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ వెరిఫికేషన్, సో మీకు షెడ్యూల్ ప్రకారం ఏ రోజు మీకు వెరిఫికేషన్ ఉంది అనేది ఇక్కడ రాయాలి. రిజిస్టర్ నెంబరు, అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ రాయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. సో 1st July 2018 నాటికి మీ ఏజ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ రాయాలి. సో క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తుంటారో దాన్ని బట్టి మీరు ఈ క్వాలిఫికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ కేటగిరీ 15, 16, 17, and 27కి సంబంధించి ఇది కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో అది ఉంటే దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేటు, సో కమ్యూనిటీ సర్టిఫికేటు మీకు ఇస్తారు కదా మీ సేవలో, అది తీసుకెళ్లాల్సి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్, సో వీరి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. ఇంకా బీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ ఇయర్ అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇంకా మీ సర్టిఫికేట్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, అంటే లోకల్ కోసం ఇది మేము రాయాల్సి అంటే సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, సో సర్టిఫికేట్లో రాసిన వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉంటారు కదా, వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా పిహెచ్ కేటగిరీస్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ అడిగారు, అవి కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. స్పోర్ట్స్ డీటెయిల్స్ కూడా రాయాల్సి ఉంటుంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు, అంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద అప్లై చేసిన వాళ్ళు. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సో మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వాటిల్లో చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట.
ఇంకా మీ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అఫీషియల్ యూజ్, ఇది మీకు ఏం అక్కర్లేదు. ఇక టు బీ యూజ్డ్ ఫర్ ప్రొఫెషనల్ అడ్మిషన్. సో ఇక్కడ సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్, సో మెయిన్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ప్రూఫ్ కోసం అంటే ఏజ్ ప్రూఫ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి, నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్, హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. సో డిగ్రీ కాకుండా మీరు దాని మీద ఏమైనా చేస్తుంటే ఇంకా ఎక్కువ చదివింటే వాటికి సంబంధించినవి, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, తర్వాత స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇక్కడ ఉందా అనేది టిక్ పెట్టండి. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ లేయర్ బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ లేయర్, సో అవన్నీ మీరు టిక్ పెట్టేసి సైన్ చేయాలి. రిమైనింగ్ అక్కడ ఉన్న అఫీషియల్ వాళ్ళు చేస్తారన్నమాట. సో ఇన్ కేస్ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి చెక్లిస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో దీన్ని బట్టి మీరు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఉంది కదా, అది కూడా చూద్దాము. సో మీరు అన్ఎంప్లాయీ అయితే మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి, నేను అన్ఎంప్లాయీ అనేది వివరాలు ఇక్కడ నమోదు చేసి మీరు సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో మీ రిజిస్టర్ నెంబర్ ప్రకారం ఏ రోజు మీకు షెడ్యూల్ అయిందో ఆ డేట్న మీరు అటెండ్ అవ్వడానికి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. సో ఈ వీలైనంత తొందరగా సర్టిఫికేట్ అనేవి మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.